అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది, వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 6309297158. నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా చాలా మార్పులు జరిగిపోతున్నాయి. ఎందుకంటే ఆ పార్టీ మొన్న ఎన్నికల్లో చాలా దారుణంగా ఓడిపోయిన తర్వాత యాక్చువల్లీ ఎన్నికలకు ముందే వైసీపీలో ఇన్ఛార్జీలను మార్చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా కాదని కొత్త వాళ్ళని తీసుకొచ్చి సీట్లు ఇచ్చారు. దాంతో ఇప్పుడు పార్టీ అంటే 2000 ఎన్నికలకు ముందు చేసిన చాలా ప్రక్షాళన పార్టీని చాలా దారుణంగా దెబ్బతీసింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. చాలా నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడు అక్కడ అందుబాటులో లేరు. కనీసం ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళ ఫోన్లు కూడా పనిచేయట్లేదు కొన్ని చోట్ల. ఉదాహరణకు అద్దంకి నుంచి పోటీ చేసిన అనిమిరెడ్డి గారు ఎక్కడున్నారో తెలియదు. పరుచూరు నుంచి పోటీ చేసిన ఎడంబాలాజీ గారు అసలు అందుబాటులో లేరు, ఎక్కడున్నారో తెలియదు. అలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 100కు పైగా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. పోటీ చేసిన అభ్యర్థులే అందుబాటులో ఉండట్లే. సో ఇప్పుడు కార్యకర్తలు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చింది. ఇన్ఛార్జీలను అవసరమైన చోట ఇన్ఛార్జీలను మార్చాల్సిన అవసరం వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారు స్టడీ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఆ అవసరం ఉందనేది గుర్తిస్తున్నారు. అయితే అన్ని చోట్ల కూడా కొత్త నాయకత్వాన్ని ఇప్పటికిప్పుడు కొత్త నాయకత్వానికి బాధ్యతలు ఇవ్వలేరు. సో కొన్ని చోట్ల పరిశీలన జరుగుతుంది, కొన్ని చోట్ల సర్వేలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల మాత్రం ఇస్తున్నారు. ఇప్పుడు ఏలూరు ఉంది. ఏలూరులో ఉన్న వైసీపీ క్యాడర్ దాదాపుగా ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా వెళ్ళిపోయారు. ఆలనాని గారు, మేయర్ గారు, ప్లస్ ఏఎంసీ పదవుల్లో ఉన్న ఆయన మంచి మహబూబ్ గారు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షులు అందరూ కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అక్కడ వైసీపీ బాధ్యత జేపీ గారికి ఇచ్చారంట. ఆ టౌను ప్రెసిడెంటో లేదంటే ఇన్ఛార్జి ఏదో ఆయనకి జయప్రకాష్ గారికి ఇచ్చారు. అలా కొన్ని చోట్ల ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఉంటుంది, కొన్ని చోట్ల ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఉండట్లా. ఇప్పుడు ఏలూరు ఎంపీగా పోటీ చేసిన కారుమూరు సునీల్ గారేమో తణుకు ఇన్ఛార్జిగా ఉన్నారు, తణుకు ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఏలూరు ఎంపీగా మళ్ళీ గతంలో 2019 నుంచి 2024 వరకు ఉన్న కోటగిరి శ్రీధర్ గారికి ఇచ్చే అవకాశం ఉంది, అది పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు మేబీ. ఇలా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే గుడివాడ అమర్నాథ్ గారు మళ్ళీ ఆయనకు అనకాపల్లి బాధ్యతలే ఇచ్చే అవకాశం ఉంది, అదే చూస్తున్నారు. అలాగే చాలా నియోజకవర్గాల్లో అనమాట, వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేశారు, ఎన్నికలకు ముందు మార్చేశారు కదా, సో మళ్ళీ పాత వాళ్ళని పాత ప్లేసుల్లో వేస్తున్నారు. అనవసరంగా మార్చి తప్పు చేశామని భావించింది పార్టీ. సో ఇప్పుడు పార్టీకి అర్జెంటుగా కావాల్సింది ఏంటంటే లీడర్స్ని యాక్టివేట్ చేయాలి. నాయకులు యాక్టివ్గా ఉంటే, చురుగ్గా ఉంటేనే కార్యకర్తలు చురుగ్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. అప్పుడు ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసినా సరే నేరుగా జనంలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఉండాలి అంటే కార్యకర్తలు యాక్టివ్గా ఉండాలి. సో 2019లో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం లాంటి పార్టీకే మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. కానీ టీడీపీలో ఇన్ఛార్జీలు ఎప్పుడు పారిపోలే. ఇన్ఛార్జీలు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు మేబీ ఒక నెలకు ఒకసారి అయినా సరే అందుబాటులో ఉన్నారు, నియోజకవర్గానికి వచ్చారు. కానీ ఇప్పుడు వైసీపీలో 3 నెలలు అవుతుంది దాదాపుగా రిజల్ట్స్ వచ్చి, చాలామంది పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు అడ్రస్ లేరు, అసలు ఎవరికి అందుబాటులో కూడా ఉండట్లేదు. 100కు పైగా నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉండడమే ఇక్కడ వైసీపీ చాలా పెద్ద సమస్యగా మారింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదంతా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వైసీపీలో వంటర్ ఫైట్ చేస్తున్నట్టే. ఆయన నేరుగా కార్యకర్తలు, యాక్చువల్లీ పార్టీ అనేది ఒక లేయరు, కింది స్థాయిలో కార్యకర్తలు ఉంటారు, పై స్థాయిలో అధినేత ఉంటారు, మధ్యలో అధినేత దగ్గర ఒక వ్యవస్థ ఉంటుంది, జిల్లాల వారీగా వ్యవస్థ, ఆ కింద నియోజకవర్గాల వారీగా లీడర్స్ ఉంటారు, ఆ కింద ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారు, ఆ కింద కార్యకర్తలు ఉంటారు. కానీ ఇప్పుడు అధినేత ఆయనే యాక్టివ్గా ఉన్నారు, ఎందుకంటే ఆయనకు పార్టీ భర్తల బాధ్యత ఉంది, పార్టీని మొయ్యాల్సింది ఆయనే. కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి పార్టీ అంటే ఇష్టం ఉంది, అధినేత అంటే ఇష్టం ఉంది. కానీ మధ్యలో ఉండే నాయకులు అందరూ కూడా చల్లా చెదురు అయిపోయారు. ఆ స్ట్రక్చర్ మొత్తం దెబ్బతిన్నది. ఆ స్ట్రక్చర్ను మళ్ళీ రీబిల్డ్ చేయాలి, మళ్ళీ పునర్నిర్మించాలి. అలా పునర్నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేశారు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో. నెక్స్ట్ ఈ మార్చిలోగా అంటే 6 నెలల్లోగా మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా నాయకుల్ని యాక్టివేట్ చేసి కొత్త లీడర్షిప్ని తీసుకొచ్చి మొత్తం జనంలోకి వెళ్ళేలాగా, పార్టీని పునర్నిర్మించేలాగా ఒక యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేశారు.
దీనిలో భాగంగానే జిల్లా సమన్వయకర్తలను మార్చేస్తున్నారు, పార్టీ కన్వీనర్లు మార్చేస్తున్నారు, రీజనల్ కోఆర్డినేటర్లను మార్చేస్తున్నారు. చాలా మార్పులు జరుపులు జరుగుతున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ.